కదండి, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సార్, అసలు గ్లూకోమా వచ్చిన వాళ్ళకి కంటి చూపు పోయే అవకాశం ఏమైనా ఉందంటారా? గ్లకోమా వచ్చిన వాళ్ళకు నేను ఇంతకుముందు చెప్పినట్టు డెఫినెట్గా 25 to 70 to 75 ఇయర్స్ వాళ్ళకి మనం ఏ బాధ ట్రీట్మెంట్ వాడకపోతే తప్పకుండా కంప్లీట్గా బ్లైండ్ అయ్యే అవకాశం ఉంది. కంప్లీట్ 100% బ్లైండ్ అయిపోతారు. సో అటువంటి గ్లకోమా వచ్చిన వాళ్ళకి తప్పకుండా మెడిసిన్స్ అనేవి వాడాలి. ఎంత ఎర్లీగా వాడినప్పుడు అంత చూపు మనము దాన్ని రెస్టోర్ చేయొచ్చు, అంటే చూపు మనం కాపాడవచ్చు. సపోజ్ మనము వాడలేదనుకోండి, ఆ గ్లకోమాని పెరుగుతుంటే తగ్గదు అనమాట. ఒకసారి ముందుకు పోయిన గ్లకోమా మళ్ళీ వెనుకకు రాదు, మనం ట్రీట్మెంట్తో చేయలేం. కాబట్టి ఆ గ్లకోమా ఎక్కడ ఉందో దాన్ని అక్కడ స్టాప్ చేసి అక్కడ నుండి చూపు పోకుండా చూసుకోవచ్చు. మనకు ప్రీవియస్గా గ్లకోమాతో ఎంత డ్యామేజ్ అయితే, ఎంత మనకు విజన్ చూపు పోయిందో అది మళ్ళీ రిటర్న్ రాదు. కాబట్టి ఉన్న చూపును మనం కాపాడుకోనికే ఈ గ్లకోమా ట్రీట్మెంట్ వాడుతూ మనం దీన్ని గ్లకోమాను కంట్రోల్ చేయొచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు కొంతమంది పుట్టుకతోనే పిల్లలకి కొన్ని గ్లకోమా, నీటి కాసులు ఇలాంటివి వస్తూ ఉంటాయంటారు, ఎందుకంటారు? జనరల్గా పుట్టుకతోండి కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పినట్టు ట్రెబ్యుకా మెషర్ అంటాము, డిజినిసెన్స్ అంటాము, లేకపోతే ఆ ట్రెబ్యుకా మెషర్ ప్రాపర్గా మాల్ ఫార్మేషన్ కావచ్చు. అంటే మనకి ఏవైతే యాంగిల్స్ కానీ ఇప్పుడు కంటి లోపల ఏదైనా ప్రాబ్లమ్స్, కంజెంటల్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది చిన్న కన్ను ఉంటాయి, కొద్దిమంది మెల్ల కన్ను ఉంటుంది, కొద్దిమందికి పెద్ద కన్ను ఉంటాయి, కొద్ది చిన్న కన్ను ఉంటాయి, ఒక కన్ను పెద్ద ఉంటుంది, ఒక కన్ను చిన్న, అటువంటి వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. ఎందుకంటే ఈ కంటిలో యాంగిల్స్ అనేది సరిగ్గా నార్మల్గా ఉండవు. అంటే యాంటీ చేంబర్ డెప్త్ అనేది నార్మల్ ఉండనప్పుడు ఈ గ్లకోమా ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అటువంటి పిల్లల్లో ఏంటంటే మనము ప్రొఫలాక్టిక్గా వాళ్ళకి సర్జరీ కానీ మెడికల్ మేనేజ్మెంట్ చేసినప్పుడు ఈ గ్లకోమాతో ఏది చూపు పోతుందో దాన్ని మనం నివారించవచ్చు. ఓకే డాక్టర్.